సుధుమ గోమార అనే పట్టణంలో మనుషులు భయంకరమైన పాపం చేసేవారు అందుకు దేవుడు వారిని వారి పట్టణంలో నాశనం చేసేందుకు ఇద్దరు దేవదూతలను పంపించాడు వారు సుధుమకు చేరువుగా వచ్చినప్పుడు సుధుమ పటంలోనికి ప్రవేశించే గౌని యొద్ద లోతు కూర్చుండి ఉన్నాడు ఆ ఇద్దరు దేవదూతలు అటుగా రావడం చూసి లోతు వారికి సాష్టంగా నమస్కారం చేసి ఇలా అన్నాడు నా ప్రభుల్లారా మా ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి ఉదయం మీరు వెళ్ళవలసిన వైపు వెళ్ళండి అని అన్నాడు వారు ఒప్పుకొని లేదు కానీ లోతు వారిని బలవంతం చేయడంతో వారు సరేనని లోతుతో వారింటికి వెళ్ళారు వారు ఆ రాత్రి లోతు ఇంటిలో భోజనం చేసి పండుకొనే ముందు ఆ పట్టణ ప్రజలు లోతు ఇంటి చుట్టూ నిలిచి లోతును బయటకు పిలిచి లోతుతో ఇలా అన్నారు నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుషులను మాతో పాపం చేసేందుకు పంపమన్నారు అందుకు లోతు నేను అలా చేయలేను ఇంకా నువ్వు పెండి కానీ నా కూతులను పంపగలను కానీ ఆ ఇద్దరు మనుషులను పంపలేను అని అన్నాడు అందుకు వారు నీవు పరాయ దేశం నుండి వచ్చి మాకు తీర్పు తీస్తావా అని కోపించిరి ఆ ఇద్దరు దూతలు ఆ పట్టణ ప్రజల కండ్లకు మబ్బు కలిగించిరి వెంటనే ఆ మనుషులు చేచాపి లోతును లోపలికి లాగి తలుపులు వేసి లోతుతో నీవును నీ భార్యను నీ కుమార్తెలను నీ అల్లుండ్లను తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో మేము ఈ పట్టణం నాశనం చేసేందుకు దేవుడు మమ్మల్ని పంపించాడు అని అన్నాడు వెంటనే లోతు తనకు కాబోయే అల్లుండ్లకు జరగబోయే నాశనం గురించి తెలిపినా వారు ఆ లోతుతో వెళ్ళేందుకు అంగీకరించలేదు ఉదయం అవ్వగానే ఆ దూతలు లోతును అతని భార్యను కుమార్తెలను చేపట్టుకొని ఆ పట్టణపు బయటికి తీసుకువెళ్ళి నీవు పట్టణపు మైదానములు దాటుతూ ఎంత మాత్రము వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళమన్నారు అయితే లోతు దగ్గరలో ఉన్న చిన్న ఊరుకు బయలుదేరాడు ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడిను సోయారు అనగా చిన్నది అని అర్థం వారు సదుమ పట్టణమునకు కాస్త దూరంలో వెళ్ళగానే ఆకాశం నుండి దేవుడు అగ్నిని గంధకమును కురిపిస్తూ సుధమగోమర పట్టణములను అందులోని మనుషులను జీవులను మొక్కలను నాశనం చేస్తుండగా లోతు భార్య దేవుని ఆజ్ఞని మరిచి తిరిగి చూసింది వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారి ప్రాణముడిచింది ఆకాశం నుండి అగ్ని గంధకము కోరటం వల్ల సుధమగోమర పట్టణములు ఖాళీ నామరూపము లేకుండా చేయబడ్డాయి ఇలా మానవులు దేవుని ఇరగక పాపము చేస్తూ ఆయన కోపాగ్నికి బలి అయ్యారు కానీ లోతు కుటుంబము ఆ పాపపు మనుషులతో నివసించిన ఏ తప్పు చేయక నీతిగా జీవించి ఆ భయంకరమైన మరణం నుండి తప్పించుకున్నారు కానీ లోతు భార్య నీతి మంత్రాలైన ఆజ్ఞని మీరి తిరిగి చూసి మరణం అందింది దృష్టిని మీద ఆయన ఉర్ములు కురిపించును అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగమగును ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగను